ప్రభుత్వం పేదలకు కేటాయిస్తున్న నూతన ఇళ్ల స్థలాల కాలనీలకు మౌలిక వసతుల కల్పనకు అధికారులు కృషి చేయాలని మన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగిశ్వరరావు అధికారులకు సూచించారు. కపలేశ్వరపురం స్థానిక మండల పరిషత్ కార్యాలయం సభా మందిరంలో ఇళ్ల స్థలముల లబ్ధిదారులకు ఆన్లైన్ లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మండలంలోని 19 గ్రామాల్లో 2223 మందికి ఇండ్ల స్థలములు లబ్ధిదారులకు లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఓ రామకృష్ణ, తహసీల్దార్ కె దుర్గారావు, ఎంపీడీఓ వెంకటరమణన్, వివిధ పార్టీల నాయకులు, విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభం కాబట్టి కబులు చెప్పడం లేదు, పని చేయలేదు, ఎన్నైనా అడిగేసుకున్నాం. ఆకాశం ఇచ్చినమాట మేము నాదేపోయిందని ప్రతిపక్షం కలదని కట్టలేదు కదా. కానీ ఇక్కడ మన తహసీల్దార్ గారు మాత్రం చాలా కష్టపడి చేసినందుకు, అంటే భూమి శాఖ సమీకరించినందుకు వారిని, అలాగే వారి సిబ్బంది రాజేందర్ కూడా ఏం చేయలేదు. ఆర్ఏ గారు లేదా డిగ్రీ గారు పిఆర్ గారు రెవెన్యూ సిబ్బంది అందరినీ మనసారిని అభినందిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా తహసీల్దార్ మన ఎందో గారిని ఒక బాధ్యత పెడుతున్నాం. ఈ ఏదైతే కొత్త సైట్లు తీసుకున్నారో, ఇప్పుడు మొన్న పోయిన 5 ఏళ్ళు నేను చాలా గ్రామాల ఇబ్బందులు పడ్డాను. అంటే రైలు కట్టడానికి అవకాశం లేని గ్రామాల్లో ఉండిపోయి, అంటే ఇల్లు లేకపోయి ఇలా ఇల్లు లేకపోతే పైకి లేకో నీరు ఎత్తానికి బయటకు అవకాశం లేక, లేదా ఆపులు లేదేమో ఆ డ్రైన్ మన మురుగుపోతే అది పైన ఉంటాం, ఇది కింద ఉంటాం ఇల్లు ఎలాగైతే. అంటే మనం చేసిన పనికి దీనికి సార్థత కలగాలంటే ఎంపీఓ గారు మనకి ఎలాగప్పుడు మనకి అన్ని గ్రామ సచివాలయాల్లో ఒక ఇంజనీరు ఇచ్చిమిచ్చిగా ఉన్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళ అనుభవం తక్కువ. ఖచ్చితంగా ఆ పంచాయతీ ఖర్చుతో మనం మట్టాలు వేయించుకుని, అంటే నీరు ఎక్కడికి వెళ్ళాలి ఆ లెవెల్ని మనం ఫిక్స్ చేసేస్తే మనకి ఫ్యూచర్లో, అంటే ఇవాళ కడతాం కాదు, కట్టేటప్పటికి తర్వాత మనకి ఆ సర్పంచ్ కానీ ఆ యొక్క లోకల్ బాడీకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఎమ్మెల్యే అనేది ఇప్పుడు తక్కువ అనుకుంటారు, తెలిసిన ఎమ్మెల్యే ఎంపీ చెప్పి అడగడగలరు రైలు గురించి. కానీ లోకల్లో బాడీలో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ, నేను మళ్ళీ ఎంపీపీ కానీ జడ్పీసీ కానీ తక్కువ కొడతారు. నలుగురికి ఆ ఊళ్ళని ఇస్తున్నాం, వెతురుమూడికి కూడా అదే గ్రామాలు ఇస్తున్నాం. 60 ట్యాంకర్లో 184 మందికి 132 మంది ట్యాంకర్ల 52 మంది కపలేశ్వరంలో ఇస్తున్నాం. వెస్ట్ కింద 205 మంది అదే గ్రామాలు ఇస్తున్నాం అండి. కపలేశ్వరం 250 కూడా అదే గ్రామాలు ఇస్తున్నాం. కేదార్లాక 72 కపలేశ్వరంలో ఇస్తున్నాం. ఎందుకంటే కేదార్లాక యాక్చువల్లీ ముందు అక్కడ కొనుగోలు చేద్దాం ప్రయత్నించినప్పటికీ తర్వాత ఏంటంటే ఎడ్వాన్స్ థర్డ్ వాళ్ళని ఇచ్చే ల్యాండ్ అక్కడ మునిగిపోతుంది కాబట్టి, ముందు గురవుతుంది కాబట్టి అక్కడ తీసుకోవడానికి వీలుదని ఆ ఊర్లో భూసేకరణ చేయడం మానేశాం. అలాగే తాతపూడి 44 మందికి 39 మందికి ఏమో అక్కడ తాతపూడి ఇస్తున్నాం, మిగిలిన వాళ్ళకి కపలేశ్వరం ఇస్తున్నాం. 4 మిల్లీ ఎకరా 17 సెంట్లు 4 మిల్లీ ఇస్తున్నాం, సారీ 112 మందికి అక్కడ ఇస్తున్నాం. అతనికి గతంలోనే పూర్వంలో తీసుకున్నారు, అది కోర్టు ఇష్యూలో ఉంది. ఆల్రెడీ 80% కాంపెన్సేషన్ కూడా పే చేశారు. అది కోర్టు క్లియరెన్స్ అయిన తర్వాత వాళ్ళకి అక్కడే ఇస్తామండి.